ఈ రోజుల్లో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అంతేకాకుండా కండరాల నొప్పులు బాడీ పెయిన్స్ ఇలాంటి సమస్యలన్నిటికీ ఎండి ఖర్జూరంతో చిక్కు పెట్టవచ్చు అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాల్షియం లోపం మరియు ఐరన్ లోపం ఉండడం వల్ల అనేక వ్యాధులు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి అన్నింటికీ ఎండి ఖర్జూరం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది ఏ పండు అయినా పండుగనే బాగుంటుంది కానీ ఖర్జూరం ఎండినా రుచిగానే ఉంటుంది డ్రై ఫ్రూట్గా మారిన ఎండు ఖర్జూరంలో నీరంతా ఆవిరావడంతో అది మరింత తీయగా ఉంటుంది వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది మోకాల నొప్పులు ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది అంతేకాకుండా మనకు చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలి ఉంటే ఆ నొప్పి అప్పుడు తగ్గిపోతుంది కానీ ఓల్డ్ ఏజ్లో ఈ నొప్పులన్నీ బయటపడి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ని బలపరుచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అంటే మన బాడీలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి మరి అందుకు కావలసిన పదార్థాలు ఎండు ఖర్జూరం మాత్రమే ఎండు ఖర్జూర చాలా బాగా పనిచేస్తుంది అది కూడా కేవలం పది నుంచి పదిహేను రోజుల్లో మాత్రమే ఆరు నుంచి ఏడు ఖర్జూరాలను తీసుకోవాలి వాటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో ఉండే గింజలను తీసివేయాలి ఈ ముక్కలను ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో గ్లాస్ మంచినీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయాన్నే లేచాక ఖాళీ కడుపుతో ఈ నానబెట్టిన ఖర్జూర ముక్కలను బాగా నమిలి తిని గిన్నెలో ఉన్న వాటర్ను కూడా త్రాగాలి ఆ తర్వాత సగం గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో పటికి బెల్లం వేసుకుని బాగా కలుపుకొని ఆ పాలను త్రాగాలి పాలల్లో షుగర్ వాడకూడదు పాలలో షుగర్ వాడకూడదు కేవలం మిశ్రీని మాత్రమే వాడాలి దీనివల్ల లాభం ఉంటుంది ఇక రెండవ చిట్కా కట్ చేసుకున్న ఎండు ఖర్జూర మొక్కల్ని పాలల్లో కూడా రాత్రి నానబెట్టుకోవచ్చు ఉదయాన్నే లేచి ఈ ఖర్జూర ముక్కలను బాగా నమిలి తినివేసి ఆ పాలు కూడా తాగేయాలి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఈ మిశ్రిని బాగా కలుపుకొని తాగివేయాలి ఈ ప్రక్రియ కనుక చేయడం మొదలు పెడితే కేవలం పది నుంచి పదిహేను రోజుల్లోనే మనకు ఈ కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయి మంచి ఫలితం కనిపిస్తుంది దీనివల్ల ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా సాధారణంగా వచ్చే జ్వరాలు కూడా మన దగ్గరకు దరి చేరవు మోకాల నొప్పులకు ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది మీరు ఎన్ని మోకాల నొప్పులకు ఆయిల్స్ వాడినా అవి కొంత సమయం మాత్రమే పనిచేస్తాయి ఈ చిట్కా మాత్రం పదిహేను రోజుల్లోనే చక్కటి ఫలితం చూపిస్తుంది కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఏ నొప్పి కూడా మీ దరి చేరవు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ